ముఖ్యంగా న్యూ ఐ న్యూస్ గ్రౌండ్ టేబుల్ సమావేశం చేసినందుకు ధన్యవాదాలు ముఖ్యంగా ఏమంటే నేను ఏదో పార్టీ సంబంధించిన కాదు ఏం కాదు కామన్ పబ్లిక్ ఇప్పుడు పిల్లలకు చదువుతో సహా ఆరోగ్యంగా ఉండాలంటే మనకు గ్రౌండ్ కావాలి ఆ గ్రౌండ్ ఎంతో కష్టపడి ఆర్టీసీ వాడు ఆక్యుపై చేసుకున్నాడు ఏది ఆర్టీసీ డిపో ఆశీర్వాద్ లోకల్ అప్పుడు మేము ఎన్నోసార్లు బస్ అద్దాలు బలగొట్టినాం బస్ స్టాండ్కు తాళం వేసినాం అన్నీ చేసినాం అప్పుడు జైలుకు పోయిన రోజులు ఉన్నాయి అటువంటి డిపో వాడు దాంట్లో ఆక్రమించినాక పక్కకు మాకు తయారు చేసి ఇచ్చిండు ఆ ఒడ్లు గిడ్లు ఉంటాయి దాన్ని ఇప్పుడు పోలీసు వాళ్ళు దాన్ని ఆక్రమించిండ్రు దాని గురించి మొన్న కూడా ఒక సంవత్సరం కింద మొత్తం ఆశీర్వాద్ పబ్లిక్ రాస్తారో ఒక అన్నీ చేసిండ్రు ఇప్పటివరకు పిల్లగాళ్ళకు ఆడుకునేందుకు గ్రౌండ్ లేదు ఏ లీడర్ కూడా స్పందించడం లేదు మళ్ళీ ఆ డిపోడు మొన్న ఒక టెండర్ పెట్టిండు ఆ గోడ పొంట మొత్తం ఆ ఏదైతే పెట్రోల్ పంప్ ఉందో పెట్రోల్ పంప్ కూడా కమర్షియల్గా వాడు ఏం చేస్తాడు బయటి బండ్లకు వేస్తాడు వాడు డిపోలా పది రూపాయలు ఎక్కువ రేటు ఉన్నది ఏమంటే సంస్థలకు పది రూపాయలు ఎక్కువ వస్తుంది ట్యాంకర్ తెప్పిస్తే వాడు ఏం చేస్తాడు బయటి బండ్లకు వేయకుండా వాడు ఆర్టీసీ బస్సులకు వేసుకుంటాడు అలా నో నో స్టాక్ అని బోర్డు పెడతాడు అది పోనీయండి ఇప్పుడు టెండర్ పెడతాడు వాడు మొత్తం ఈడికెళ్ళి ఆడదానికి కాంప్లెక్స్ ఇస్తాడట ఆడ ఉన్న చిన్న చిన్న మామూలు దుకాణాల వాళ్ళు ఛాయలు వీళ్ళు వాళ్ళని అందరినీ రోడ్డు చేసేసినారు అది మొత్తం తీసేసిండ్రు ఇప్పుడు వాడు టెండర్ పిలుస్తాడట చాలామంది తెలియక అందరూ అప్లికేషన్స్ పెట్టినరు ఈడ లీడర్ అనేటోడు లేడా ఆశీర్వాద్లో ఏం ఇది అడగరా వాడు ఏమైనా కొన్న ప్లేస్ అది అడగండి ఆశీర్వాద్ చరిత్రలో అడగండి అది మొత్తం గ్రౌండ్ అది మాది అది గ్రౌండ్ అది చదువుతో పాటు మనకు పిల్లలకు ఆరోగ్యంగా ఉండాలంటే గ్రౌండ్ కావాలి ముఖ్యం ఇప్పటివరకు ఏదన్నా ఆటపాట ఏమన్నా ఉందా చూడండి ఆశీవాదం అది ఎంతో కష్టపడి అది స్టేడియం స్టేడియం చేస్తే ఈ ఎస్పీ ఆఫీస్ ఓపెన్ అయినా అది ఇప్పటివరకు దాన్ని ఎవడు పట్టించుకుంటే పట్టించుకునేటోడు లేడు దీని గురించి నేను ధన్యవాదాలు టైం ఇచ్చిన